ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తేదీ ఫిబ్రవరి 26 2021 వారము శుక్రవారం తిథి చతుర్దశి మధ్యాహ్నం 3:49 వరకు నక్షత్రము ఆశ్లేష మధ్యాహ్నం 12:35 వరకు వర్జ్యము రాత్రి 11:57 నుండి 1:28 వరకు దుర్ముహూర్తము ఉదయం 8:51 నుండి 9:37 వరకు మరియు మధ్యాహ్నం 12:44 నుండి 1:30 వరకు శుభ సమయం ఉదయం 9:40 నుండి 10:12 వరకు మరియు సాయంత్రం 4:45 నుండి 5:20 వరకు రాశి ఫలాలు మేష రాశి వ్యూహ రచనలు చేస్తారు పరపతిని ఉపయోగించి పనులను సానుకూల పరుచుకుంటారు అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగినది మానసిక ప్రశాంతతను కలిగి ఉండండి మేష రాశి వారు అదృష్ట ప్రాప్తి లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం మంచిది వృషభ రాశి మొండివాళ్లను ఒప్పించవలసిన బాధ్యత మీపై పడుతుంది విదేశీ ప్రయాణాలు పాస్పోర్ట్ వీసా మొదలైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి మిథున రాశి పారిశ్రామికవేత్తలకు నేడు అనుకూలం కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులేవీ ఏర్పడవు రాజకీయాలు ఆకర్షిస్తాయి కర్కాటక రాశి వివాదాలను ఆదిలోనే పరిష్కరించుకుంటారు ప్రైవేటు ఉద్యోగస్తులకు నేడు అనుకూలంగా ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మెళకువలు పాటిస్తే లాభపడగలుగుతారు కర్కాటక రాశివారు ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రేయస్కరం సింహరాశి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి భాషాపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఈ రాశి స్త్రీలకు నేడు అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యారాశి బాధ్యతలు మరింతగా పెరుగుతాయి చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు రావలసిన సొమ్ము అందుతుంది వినోద కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు తులారాశి చురుగ్గా ఉంటారు మీ స్థాయి గౌరవం పెంపొందుతాయి కొనుగోలు అమ్మకాలలో మెళకువలు పాటించండి కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది దైవదర్శనం చేసుకుంటారు తులారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీ చందనాన్ని ధరించడం మంచిది వృశ్చిక రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి మీరు శత్రువులు అని భావిస్తున్నవారు నిజమైన శత్రువులు కారు అన్న నిజాన్ని తెలుసుకుంటారు ధనుస్సు రాశి
దూరప్రాంత ప్రయాణాలకు అనుకూలమైన కాలం. కొత్త పరిచయాలు, స్నేహాలు వృద్ధి చెందుతాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇతరులకు మీ సలహాలను అందిస్తారు. ధనుస్సు రాశివారు ఆరవళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి. చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ పనులు సజావుగానే సాగుతాయి. చర్చలు, మిత్రుల రాక మొదలైన వ్యవహారాలు కాలక్షేపానికి కారణమవుతాయి. దురభ్యాసాలకు దూరంగా ఉండండి. కుంభరాశి. స్పర్ధలను రూపుమాపుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు శ్రమాధికం మీద ఫలితాలు చేతికందుతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులను కలిగి ఉంటారు. కుంభరాశివారు లక్ష్మీ కటాక్షం కొరకు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రేయస్కరం. మీనరాశి. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రశాంతంగా కాలాన్ని గడపగలుగుతారు. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్వదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం మంచిది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.